హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీ లంచ్కి ఏం చేసుకున్నారు, ఏం వంట చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే నేను నా లంచ్లో ఆకుకూర పప్పు, అది కూడా మా అమ్మమ్మ వండినట్టుగా, మా అమ్మమ్మ స్టైల్ ఆకుకూర పప్పు అనుకోండి. సో అదైతే చేశాను, చాలా అంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు బజ్జీలు కూడా చేశానండి, అరటికాయ బజ్జీలు. సో మరి ఈ ఆకుకూర పప్పు కొంచెం కొత్తగా, అంటే పాతదే కొత్తగా మీ అందరి కోసం చూపిస్తూ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు పెసరపప్పును అయితే తీసుకున్నాను, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే తీసుకోవాలి, ఒక 5 పచ్చిమిర్చి, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ, అలాగే ఒక ఉల్లిపాయ, 2 టమాటోల్ని తీసుకున్నానండి. మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. ఇప్పుడైతే ఒక తోటకూర ఫుల్ కట్టను అయితే తీసుకున్నాను, వాటి ఆకులను అనేటివి ఇలా చక్కగా విడదీసుకొని, కాడలు అయితే వాడట్లేదండి. కాడలు నేను వేరే కర్రీ అయితే చేసి పెట్టాను, మన ఛానల్లో అయితే ఉంటుంది, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ అయితే ఇస్తాను. చాలా బాగుంటుంది ఆ కర్రీ అయితే, కాడలతో కూడా కర్రీ చేస్తానండి, సో చూడండి కావాలంటే. సో ఇలా ఆకులుగా విడదీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. తర్వాత పెసరపప్పుని చక్కగా కడిగేసుకొని దానికి మునిగినంత వాటర్, అంటే ఒక గ్లాస్ వరకే తీసుకున్నాను కదండి, 1/3 భాగం వంతు వాటర్ అనేది యాడ్ చేసుకొని డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను. సో అప్పుడు మనకి కుక్కర్లు అనేటివి లేవు కదా అమ్మమ్మల కాలంలో, అమ్మల కాలంలో. సో ఇలాగే డైరెక్ట్గా వండి వంట చేసేవారు, అలాగే అందులోనూ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఇంకా అద్భుతంగా ఉండేది వంటలు అనేటివి. సో ఇప్పుడు అవన్నీ మారిపోయాయి కదా, కొత్త పాత అయింది, పాత కొత్త అయింది అన్నట్టుగా మళ్ళీ పాత మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాము. సో ఇప్పుడైతే నేనైతే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. కొంచెం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామనుకోండి మనకి ఈజీగా వంట చేసేసుకోవచ్చు అనమాట. అలాగే చింతపండు కూడా నానపెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆకుకూరను కూడాను శుభ్రంగా కడిగేసుకున్నాను కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా. సో ఇలా చక్కగా తరిగేసుకోండి ఆకుకూరని, ఇలా ఎందుకంటే మరీ కొంచెం పెద్దవైతే మళ్ళీ అక్కడక్కడ పెద్ద పెద్దగా కనిపిస్తాయి, సో ఫైన్ చాప్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో పప్పు ఎంతదాకా వచ్చిందో చూసుకుందాము. పప్పు అయితే 1/4 భాగం వరకు ఉడికిందండి, ఇంకా మంచిగా మెత్తగా ఉడికిపోవాలి అని అనుకుంటే 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి. సో ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయలు ఒలిచేసుకుంటున్నాను, అది కూడా తాలింపు కోసమని ఒలుచుకుంటున్నాను. మీకు వెల్లుల్లిపాయలు వలడం కష్టము అని అనుకునేవాళ్ళు ఎంతమందో నాకు చెప్పండి, ఎందుకంటే నాకైతే వెల్లుల్లిపాయలు చాలా కష్టం అనిపించేది ఒకప్పుడు, కానీ ఈ ట్రిక్ తెలిసిన తర్వాత కొంచెం నాకు ఈజీ అనిపించేసింది. ఒకవేళ నాలాగా మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారని ఇలా చూపిస్తున్నాను. వెల్లుల్లిపాయ మొదల భాగాన్ని ఈ విధంగా చాకుతో 1 గంట అయితే పెట్టేసుకుంటే, అంటే కొంచెం పీల్ చేసేస్తే మిగిలిందంతా ఈజీగా వచ్చేస్తుందండి తొక్క అనేది. సో చూస్తున్నారు కదా ఇలా, అంతేనండి, చాలా సింపుల్. ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఇలా ఒలిచేసుకోవచ్చు, అంత ఈజీగా అయిపోయింది నాకైతే ఈ పని. సో ఇది కూడా షేర్ చేస్తున్నాం ఎందుకు అనుకోవచ్చు, కానీ కొంతమందికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే షేర్ చేస్తున్నాను. సో వెల్లుల్లిపాయలు కూడాను ఒలిచిపెట్టేసుకున్నాను, పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూసారా ఈ విధంగా మనకి పప్పు మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుక అనేది ఉంటే మిగిలింది ఆకుకూర వేసినప్పుడు ఉడుకుతుందన్నమాట. అప్పుడు 2 కలిసి ఉడికినప్పుడు మంచి, అంటే పప్పు ఇంకా ఆకుకూర మంచిగా ఉడుకుతాయి అన్నమాట.
ఆ టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఆ కూరని ఈ పప్పులోకి వేసేసుకుంటున్నాను. సో ఈ ఆకుకూరని వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వీటన్నిటిని కూడాను 1 బై 1 వేసేసుకోవాలండి. సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాం కదా, ఇప్పుడైతే టమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలండి. టమాటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ సాఫ్ట్ అయ్యేంతవరకు ఒక 10-15 నిమిషాల పాటు చక్కగా ఆకుకూర కాస్త మెత్తబడేంత వరకు ఉడికించేసుకోండి. అప్పుడు మన పప్పు రెడీ అయిపోతుంది. ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనిచ్చేసేయాలి. అప్పుడు మనకి మంచిగా టమాటోలు అలాగే ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. సో కొంచెం చూసుకోండి, ఎందుకంటే మనకి అడుగంట ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఉడికేటప్పుడు చూసుకుంటూ ఒకవేళ నీళ్ళు మనకి కావాల్సి పడుతుంది అని అనుకుంటే ఉడికే అంటే పప్పు ఉడికడానికి యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుందండి. చూసారు కదా, టమాటో సాఫ్ట్ అయిపోయింది, అలాగే ఆకుకూర కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను పప్పును మెదిపేసుకుంటున్నాను. చక్కగా ఆ గిన్నెలోనే నీట్గా మెదిపేసుకోండి. చక్కగా పప్పునైతే మెదిపేసుకున్నాం కదా, దీనిలోకి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి మన రుచికి తగ్గట్టు. అలాగే పులుపు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇందులోకి. సో పులుపు అనేది మనకి ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే జస్ట్ ఆ పులుపు తగలడం కోసం యాడ్ చేస్తున్నాను. కానీ లేకపోతే అలా వాటర్ యాడ్ చేసుకొని మరిగించేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 2 పొంగులు వచ్చేలాగా మరిగించేసుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుందాము. తాలింపు కోసం 1 గిన్నె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి ముక్కలు 6 సరిపోతాయిలేండి ఎండుమిరపకాయలు. అలాగే 2 రెబ్బల కరివేపాకును వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. మంచి కలర్ వచ్చేలాగా, మంచి అరోమా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, తాలింపు ఎప్పుడు దగ్గరుండి వేయించుకోవాలి, ఎందుకంటే ఈ తాలింపులోనే మన వంటల రుచి అనేది ఎక్కువ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మన పప్పు టేస్ట్గా రావాలంటే మంచిగా తాలింపు వేయించుకొని చక్కగా పప్పులో వేసుకొని మరి కాస్త పొయ్యి మీద పెట్టి 1-2 పొంగులు వచ్చేలాగా మరిగించేదండి తాలింపులోకి, తాలింపుతోని. అప్పుడు ఆ పప్పు రుచి ఇంకా రెట్టింపు అవుతుంది. సో అంతేనండి, మన పప్పు అయితే రెడీ అయిపోయింది, ఆకుకూర పప్పు. సో ఇప్పుడు నేను సింపుల్గా మీకు చక్కచక్క అరటికాయ బజ్జీలు ఎలా వేసేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి గబగబ. సో ఇప్పుడైతే నేను 1 అరటికాయనైతే ఇలా తొక్క అయితే తీసేస్తున్నాను. ఫస్ట్ అయితే నీటిలో ఉప్పు అయితే వేసుకున్నానండి. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల మనకి అరటికాయ వేగంగా నల్లగా అయిపోతుంది కదా, ఆ నలుపు అవ్వకుండా ఉండాలంటే నీళ్ళలో ఉప్పు వేసుకోవాలి. సో అరటికాయ ముక్కలు వేసిన తర్వాత నలుపు అవ్వమన్నమాట. సో అరటికాయ బజ్జీలు కదండి, తొక్క అయితే తీసేసి స్లైసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. మీ ఇష్టం, కొంచెం థిన్గా కావాలంటే థిన్గా కట్ చేసుకోవచ్చు, కొంచెం లావుగా కట్ చేసుకోవాలంటే లావుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. సో ఈ ముక్కలన్నీ ఈ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను. కొంచెం మనం బజ్జీలు చేసుకునేటప్పటికి నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇలా అరటికాయ మొత్తం
ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అరటికాయ బజ్జీల కోసం శనగపిండి ఎలా కలుపుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నానండి, జస్ట్ ఒక అరటికాయకి ఒక కప్పు శనగపిండి వరకు తీసుకున్నాను. జస్ట్ మీకు చెప్తున్నాను కానీ నేను జస్ట్ అలా వేసాను. మీరు ఒకవేళ మెజర్మెంట్లో తీసుకోవాలి అని అనుకుంటే ఒక కప్పు వరకు తీసుకోండి. ఈ శనగపిండిలోకి ఉప్పు సరిపడంత, అలాగే కారం మీ టేస్ట్కి తగ్గట్టు, అలాగే కొంచెం పసుపు. దీనిలోకి వంట సోడా కూడాను యాడ్ చేసుకోండి. వంట సోడా యాడ్ చేసినట్లయితే బజ్జీలు మంచి సాఫ్ట్గా అంటే బాగా వస్తాయన్నమాట, మనం బయట కొనుక్కున్నలాగా. సో అందులోకి వాము కూడా నలిపేసి వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మంచి బజ్జీల పిండిలా కలిపేసుకోవాలి. బజ్జీల పిండి ఎలా అంటే మరీ అంత గట్టిగా కాకుండా, మరీ అంత సాఫ్ట్గా కాకుండా, అంటే మరీ నీళ్ళలా కాకుండా మనకి స్పూన్తోని కలిపినట్లయితే కొంచెం సాఫ్ట్ బ్యాటర్లా రావాలి. సో ఇక్కడ చూస్తున్నట్లుగా ఇలా మనకి బజ్జీ అనేది ముంచినట్లయితే దానికి పిండి అనేది అతికినట్టు ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఇంతలోగా మనం అరటికాయ బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి పిండిలోకి ఇలా అరటికాయ ముక్కల్ని అద్దుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేయాలండి. ఇలా రెండు పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. సో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి బజ్జీలు అనేటివి, అంత కష్టమే ఉండదు. ఒకటి మెథడ్ అనేది తెలిసి ఉండాలి అంతే. సో వంట రాని వాళ్ళు కూడాను ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా మంచి క్రిస్పీగా బజ్జీలను అయితే వేయించుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న టిష్యూ పేపర్లో ఇంకిపోతుందన్నమాట. సో అంతేనండి, వేడివేడి అన్నంలోకి మా అమ్మమ్మ స్టైలు ఆకుకూర పప్పు వేసుకొని పక్కన బజ్జీలు పెట్టుకొని చక్కగా నా మీల్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి వంటలు నాకు తెలిసి కొంతమందికే తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఇవి అమ్మమ్మల కాలం లాంటి వంటలు కాబట్టి కొంతమందికే తెలిసి ఉండొచ్చు. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. సో లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.